హలో, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దెన్ ఈ బ్లాగ్ వచ్చేసి అడుగుపల్లలో సెకండ్ డే. యాక్చువల్గా మార్నింగ్ అంతా కూడా రొటీన్గా ఉంటుంది, మీకు కూడా బోర్ కొట్టేస్తుంది కదా అని ఆఫ్టర్నూన్ నుండి మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ అని చెప్పావు, ఇక్కడ ఏంటో గోరింటాకు చూపిస్తున్నావు అనుకోకండి. నైట్ టైంలో అయితే ఎర్లీగా పడుకుండిపోతారు, అది ఎక్కువసేపు పండదు అని అమ్మమ్మ ఏమంటే ఇంకా మార్నింగే కట్ చేసిందనమాట. ఆ గోరింటాకు అంతా తీసేసి మిక్సీలో వేసి గ్రైండ్ చేసేసింది. ఇంకా అది మేము ఆఫ్టర్నూన్ టైంలో అంటే ఫ్రీగా 11:30-12 ఆ టైంలో పని అంతా కూడా అయిపోయి ఫ్రీగా ఉంటాం కదా, అప్పుడు పెట్టుకోమని చెప్పి గ్రైండ్ చేసి పెట్టిందనమాట. ఇక్కడ ఇది ఎందుకు చూపిస్తున్నారంటే మా వేద కోసం స్పెషల్గా కట్టారనమాట. ఇవ్వాల తనకేమంటే అయ్యి అని చిన్న బేబీని ఒకదాన్ని తీసుకొని ఆడిస్తూ ఉంటే నీకు ఉయ్యాల కావాలమ్మా అని అడిగాడు మా తాతయ్య. ఇంకప్పటి నుండి కూడా తాతయ్యతో తిరుగుతూ ఉయ్యాల ఉయ్యాల అని అరుస్తూ ఉంది. ఇంకందుకోసమని తాతయ్య ఏమంటే అమ్మమ్మ శారీతో మరీ పైకి కాకుండా కొంచెం కిందిగానే, అది కూడా క్లాత్ కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు, ఇంకా అది కట్టాడనమాట. ఇంకా మధ్యాహ్నం ఎలాగో ఫ్రీగానే ఉంటాం కదా పని అయిపోయిన తర్వాత, సో ఆ టైంలో పెట్టుకున్నాను నేను. ఇంకా నాతో పాటు వేద ఎలాగో పడుకొని ఉండిపోయింది, అంటే లేచిన తర్వాత పెట్టుకుంటుంది బట్ కాకపోతే పెట్టిన వెంటనే తీయాలి అని గోలగోలు చేసేస్తుంది. సో అందుకోసమని నిద్రపోతుంది కదా అని కాలికి చేతికి రెండిటికి పెట్టేశాను. కాకపోతే ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏమంటే కింద ఏదైనా క్లాత్ వేసున్నట్లయితే బాగుండేదేమో, అంటే ఇంక తను పడుకుండిపోయింది కదా అని స్పీడ్గా పెట్టేశానే. కానీ నాకు ఇంకా పెట్టిన తర్వాత ఐడియా వచ్చింది, ఇంక ఎలాగో అది అంతా కూడా క్లీన్ చేసుకోవాలనుకుంటున్నాము, పర్లేదులే పెట్టేసేయి అన్నది అమ్మమ్మ. ఇంకా అందుకోసమని ఇంకా అలాగే ఉంచేశాను, తన్ని కూడా చేంజ్ చేయలేదన్నమాట. మీకు గుర్తుందా నేను స్టార్టింగ్లో మీతో షేర్ చేస్తున్నాను, నిమ్మకాయకి పసుపు కుంకుమనే కాకుండా ఇలా కొంచెం సాల్ట్ అది కూడా యాడ్ చేసేసి టూ సైడ్స్ కూడా పెడితే ఏమైనా దిష్టి అలా ఉన్నా కూడా పోతుంది. అండ్ సైంటిఫిక్లీగా ఏమంటే కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ వస్తూ ఉంటాయి కదా, వాటిని సాల్ట్ ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుందంట. సో అందుకోసమని ఉప్పు కూడా పెడతారు. ఇంకా ఇంటి ముందు తులసి మొక్క కూడా వేసింది. సైడ్ నేమ్ అంటే మల్లెపూల చెట్టు. ఇప్పుడు చూస్తున్నది వచ్చేసి తోటకూర పాలకూర ఏదో సంథింగ్ గింజలు అవి వేసిందట, అలా వచ్చేసింది చిన్న కుండీలో. ఇంకా ఈ మందార చెట్టు ఉంది చూసారు కదా, జనరల్గా కింద పాతితేనే నేలలో పాతితేనే పైకి ఎక్కువగా వస్తుంది అనుకున్నాను, బట్ అమ్మమ్మ ఏమంటే ఇలా సంచిలో వేసిందనమాట మట్టిలో పెట్టేసి. చూసారా ఎంత బాగా వచ్చేసిందో. ఇంకా ఈ మొక్క వచ్చేసి మా గాయత్రి నాటింది. యాక్చువల్గా దీని నేమ్ నాకు తెలీదు, అందులోనూ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. నేను అనుకుంటానే ఉన్నాను పెట్టేటప్పుడు పెట్టగానే లేస్తుందేమో అని, ఎగ్జాక్ట్గా అలానే జరిగింది. కాలికి మొత్తం పెట్టానో లేదో, ఇంకా నిద్ర లేచి నాకేమైందా అని మొత్తం క్లీన్ చేసే వరకు కూడా ఒప్పుకోలేదు. సో ఇంకా అదంతా కూడా క్లీన్ చేసేసాను. చూసారు కదా ఎలా పండిందో. పిల్లలతో నిజంగా చాలా రిస్క్ అన్నమాట, ఎంత పేషెన్సీ ఉండాలో ఆ గోరింటాకు అంత పండేంత వరకు ఉండాలి అంటే. మెయిన్గా ఇక్కడ నుండి నెక్స్ట్ డే నుండి స్టార్ట్ అయింది బ్లాగ్ వచ్చేసి. యాక్చువల్గా చెప్పాను కదా ర్యాండమ్గా షేర్ చేస్తున్నాను అని. ఇంకా ఇక్కడైతే టైం వచ్చేసి 7 అయింది, ఇంకా మార్నింగ్ టైం కదా మా గాయత్రి స్కూల్కి వెళ్ళిపోవాలి. స్పీడ్గా రెడీ అయిపోయింది, ఇంకా తనతో పాటు వేద కూడా రెడీ అయింది. ఏంటబ్బా అనుకుంటున్నారు కదా, కర్రేది పొద్దున్నే కూడా నరుస్తాం ఎందుకు, కర్రేది ఏది కొట్టేనా కొట్టేనా కర్రతో కొట్టేనా కొట్టేనా. ఇదనమాట వరస. ఇంకా నేనేమైనా గట్టిగా అరిస్తే చాలు ఏదో విజిల్ మింగేసిన దానిలాగా కేకలు వేస్తూ ఉంటుంది. అంత ఎర్లీగా మా వేదాన్ని లేపి రెడీ చేయడం నిజంగా నాకు ఒక పెద్ద సాహసం అనమాట. అది ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా స్కూల్కి స్టార్ట్ అయిన దగ్గర నుండి ఎలా ఉంటుందబ్బా అని ఇప్పుడిప్పుడే భయమేస్తుంది. ఇంకా ఎలాగో ఈ నిమ్మకాయలు అవి కూడా కావాలి కదా, మన ఇష్టం ఎన్నైనా కూడా తీసుకెళ్ళవచ్చు. సో నేనైతే ఇక్కడ 9:00 to 12 వరకు తీసుకెళ్తున్నాను. బ
బయటికి వెళ్ళిందంట అదే పరిగెత్తుకుంటా వెళ్ళిపోయిందా అదే వెళ్ళిపోయిందా ఇది మా వేద ఎప్పుడో చూస్తుంది అనుకున్నాము బట్ కాకపోతే అనుకోకుండా ఆ రోజు ఎర్లీ మార్నింగే చూడటం అయ్యిందన్నమాట అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ టైంలో చూస్తుందని ఇంకా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఆ నిమ్మకాయలు తీయడానికి ఓపెన్ చేశాను కదా అప్పుడు వచ్చేసింది ఇంకా కనిపించిందిగా అది వదిలిపెట్టదు నేను ఇది కొంచెం తాగేసి వెళ్ళిపోదాము అని ఇంకా తాగేసి స్టార్ట్ అవుతుంది పర్లేదు బాటిల్ ఎలాగో తీసుకెళ్ళిపోదాము అనలేదు ఆ కొద్దిగా తాగేసి వెళ్దాము అన్నది ఇంకా అది తాగిన తర్వాత తాతయ్య నేను మా వేద మేము ముగ్గురం స్టార్టే వెళ్తున్నాం అడిగొప్పల్లోనే బాగా ఫేమస్ టెంపుల్ అయిన నీలంపాటి అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాం యాక్చువల్గా మేము వచ్చిన రోజు సండేనే అయింది బట్ కాకపోతే మార్నింగ్ టైంలోనే వచ్చినట్లయితే వెళ్ళి వచ్చి ఉండేవాళ్ళం ఇంకా మేము అనుకోకుండా అప్పటికప్పుడు స్టార్ట్ అయ్యి వచ్చాము కదా ఈవినింగ్ టైంలో ఇంకా తనేమో నైట్ 12కి అలా స్టార్ట్ అయ్యి వెళ్ళిపోవడం అయింది సో అందుకోసమని ఇంకా వెళ్ళడం కుదరలేదు అట్లీస్ట్ ఇప్పుడైనా వెళ్దామని నేను థర్స్డే వెళ్తున్నాను గురువారం అంటే ఇంకా అమ్మవారి టెంపుల్ దగ్గరికి గురువారం ఆదివారం ఈ 2 డేస్ మాత్రం వెళ్ళొచ్చు ఇంకా నాకు నెక్స్ట్ కుదురుతుందో లేదో సండే వరకు ఉంటానో లేదో అనే డౌట్తో గురువారమే వెళ్తున్నాను ఇంకా అమ్మవారికి సంబంధించిన చరిత్ర కానీ అలాగే ఆ టెంపుల్ గురించి కానీ మీలో ఎవరికైనా తెలుసుకోవాలి అనుకుంటే గూగుల్లో సెర్చ్ చేయొచ్చు అలాగే యూట్యూబ్లో వీడియోస్ కూడా చాలా ఉన్నవి ఇంకా అమ్మవారి చరిత్ర వచ్చేసి మూవీగానే తీశారనమాట ఒక మూవీ ఆ మూవీ నేమ్ వచ్చేసి ఆహుతి అని ఉంటుంది చాలా ఇయర్స్ అయింది ఆ మూవీ తీసి కూడా సో మీలో ఎవరికైనా ఇంట్రెస్టింగ్గా ఉండి తెలుసుకోవాలి అనుకుంటే యూట్యూబ్లో సెర్చ్ చేస్తే వస్తుంది కాకపోతే చాలా మహిమ గల అమ్మవారు ఇప్పుడు కాదు చాలా ఇయర్స్ నుంచి కూడా ఉంది ఈ టెంపుల్ వచ్చేసి ఆ హిస్టరీ అంతా కూడా నేనే చెప్పొచ్చు ఈ వీడియోలో బట్ కాకపోతే వీడియో లెంత్ అవుతుంది అలాగే హిస్టరీ కూడా మీకు ఏదో 3 ముక్కల్లో కొద్ది కొద్దిగా చెప్పేస్తే క్లారిటీ ఉండదు సో అది నాకు ఇష్టం లేదన్నమాట అందుకోసమని మిమ్మల్ని షేర్ చేసుకొని ఒకసారి చెక్ చేయమంటున్నాను నేను ఇప్పుడు చూపిస్తున్న ఇవన్నీ కూడా ఈ మధ్యన కన్స్ట్రక్షన్ చేశారు సో రేకుల్ షెడ్స్ అవి వేయడం కానీ స్లాబ్ వేసి బ్యాక్ సైడ్ ఉన్న ఆ బిల్డింగ్ వచ్చేసి ఓల్డ్ ఏజ్ హోమ్ అంట నాకు తెలీదు వెళ్ళినప్పుడు అలా చూస్తాను కానీ అదేదో కళ్యాణ మండపమేమో అనుకున్నాను కాదంట అది ఓల్డ్ ఏజ్ హోమ్ అమ్మ ఇప్పుడు న్యూగా కన్స్ట్రక్షన్ చేస్తున్నవన్నీ కూడా ఎక్కడెక్కడి నుండో వస్తుంటారు కదా వాళ్ళు స్టే చేయడానికి కావాలి అనుకుంటే రూమ్స్ అవి ముందుగానే బుకింగ్ చేసుకోవడానికి న్యూగా కన్స్ట్రక్షన్ చేస్తున్న అపార్ట్మెంట్స్ అవంట అవి ఇంకా నాకు తాతయ్య వెళ్తూ చెప్తూ ఉన్నారనమాట అవన్నీ కూడా నేను అక్కడ ఒరిజినల్ వాయిసెస్ పెట్టచ్చు బట్ కాకపోతే మేము బైక్ మీద వెళ్తున్నాం కదా ఇంకా గాలికి మీకు డిస్టర్బెన్సెస్గా ఉంటుందని నేను ఒరిజినల్ వాయిస్ పెట్టలేదు అక్కడ పదండి ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్ళిపోదాం చెప్పాను కదా మార్నింగ్ టైంలోనే స్టార్ట్ అయ్యి అందులోనూ గురువారం అయ్యేసరికి చాలా తక్కువగానే ఉన్నారు లేదంటే సండే అయితే మాత్రం మోస్ట్లీ ఎక్కువగా వస్తూ ఉంటారు చాలా వరకు లోకల్ వాళ్ళే మార్నింగ్ టైంలో స్టార్ట్ అయ్యి వెళ్ళి దర్శనం అది చేసుకొని వస్తారనమాట ఇంకా పక్క నుంచి వస్తూ ఉంటారు కదా ప్లేసెస్ నుంచి వాళ్ళు మాత్రం కొంచెం లేట్ అవుతుంది కాబట్టి ఎండ వస్తుంది అమ్మవారికి సంబంధించిన పూజ సామాను కొబ్బరికాయ పసుపు కుంకుమ అగరబత్తులు గాజులు అలాగే బట్టలు కూడా ఇస్తూ ఉంటారు మీరు కావాలనుకుంటే ఇంటి దగ్గర నుండి అయినా తీసుకురావచ్చు లేదంటే ఇక్కడైనా కూడా తీసుకోవచ్చు సో మేమైతే ఇంటి దగ్గర నుండే కొబ్బరికాయ అది తీసుకొస్తున్నాము అందుకోసమని ఇక్కడేం తీసుకోలేదు ఏవైనా కొన్ని స్పెషల్ సందర్భాలు ఉంటాయి కదా లైక్ పిల్లలకి పేరు పెట్టడం అన్నప్రాసన ఫస్ట్ బర్త్డే ఇవన్నీ కూడా ముందు రోజే పూజారికి చెప్పాలి అంటే వాళ్ళు ఏమంటే ముందు రోజే పూజకి సంబంధించిన సామాగ్రి అంతా కూడా చెప్తారు ఇంకా అవన్నీ నెక్స్ట్ డే మనం ఏ రోజైతే జరుగుతుందో ఆ రోజుకి తీసుకొచ్చేస్తే ఫస్ట్ పొంగలి ఎలాగో వాళ్ళే పెట్టేస్తారు పూజారి వాళ్ళే తర్వాత మనం పొంగలి పెట్టేసుకొని అమ్మవారి దగ్గర పూజ చేయించుకోవాలి ఆ తర్వాత మీరు ఏది చేయాలన్నా కూడా చేయొచ్చు అన్నమాట అంటే ఫస్ట్ పొంగలి పెట్టాలి పూజ జరిగిన తర్వాత చేసుకోవాలి నార్మల్ డేస్లో టెంపుల్ లోపలికి వెళ్ళడానికి టికెట్స్ కానీ టోకెన్స్ అవసరం లేదు బట్ కాకపోతే
తిరుణాల టైంలో బాగా రష్గా ఉంటారు కదా, సో అప్పుడు మాత్రం స్పెషల్ దర్శనం అని నార్మల్గా ఉచిత దర్శనం అని ఉంటాయన్నమాట. ఇంకా అవే కాదు, ప్రతి సంవత్సరం కూడా అన్నదానానికి చేస్తూ ఉంటారు. మీరు కావాలనుకుంటే నేమ్స్ అవి ఇచ్చేసి హుండీలో మీకు తోచినంత ఎంత అయితే అంత ఇవ్వచ్చు కూడా. యాక్చువల్గా ఏమైందంటే, మేము వెళ్ళింది గురువారం కదా, ఆ రోజు చిన్న బాబుది అన్నప్రాసన ఉందట. ఇంకా వాళ్ళు వచ్చేసి ముందుగానే పూజ అది చేసుకొని పొంగల్ అది పెట్టేసి ఇక్కడికి తీసుకొచ్చేశారు. ఇంకా బాబుకి ఇప్పుడు అన్నప్రాసన చేయడానికి వెళ్తున్నారు. ఎగ్జాక్ట్గా ఆ టైంకే మేము రాబట్టి ఇంతసేపు ఉండగలిగాం, లేదంటే త్వర త్వరగానే దర్శనం అది చేసుకొని పక్కకు వెళ్ళిపోవడమే. ఇంకా ఈ పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం కొబ్బరికాయ అది కూడా ఇక్కడ కాదు ఇచ్చేది, బయట కొట్టాలన్నమాట. ఇంకా అక్కడ అమ్మవారికి పూజ అది చేస్తారు కదా, ఇంకా కుంకుమ అది తీసుకోవచ్చు. అలాగే గాజులు అవి కూడా పెడతారు, ఇంకా గాజులు కుంకుమ ఇస్తారన్నమాట. ఇంకా అవి ప్రసాదంగా తీసుకొని మనం బయటకు వెళ్ళి కొబ్బరికాయ అది కొట్టాలి. ఇక్కడ చెప్పాను కదా నేను, ఆ మొక్కులు అవి కూడా కొంతమంది తీర్చుకుంటూ ఉంటారని. సో అలా గట్టిగా ఎవరైనా మొక్కుకున్న వాళ్ళు తీరిపోతే ఇలా ఉయ్యాలు కానీ ఫ్యాన్స్ కానీ అలా కూడా స్పాన్సర్ చేయవచ్చు అన్నమాట ఇక్కడ అమ్మవారికి. ఇక్కడ చూస్తున్నారు కదా, రాగానే మా వేదకి ఇంట్లో కట్టిన ఉయ్యాలు గుర్తొచ్చినట్లుంది. ఇంకా వచ్చి అమ్మవారిని ఊపుతూ ఉంది. ఏం చేస్తున్నావు అమ్మ అంటే, నేను పాపని ఊపుతున్నాను అంటుంది. తను తెలుసన్నదో తెలియక అన్నదో కానీ పాపం పాపని ఊపుతూ ఉందట. ఇప్పటి వరకు నేను ఫోన్ పట్టుకొని అలా వీడియో తీస్తూ ఉంటే సైలెంట్గా ఉన్నాడు, బట్ కాకపోతే వేద వెళ్ళి ఆ ఉయ్యలు ఊపుతూ ఉంటే మాత్రం వీడియో తీయమ్మా అని స్పెషల్గా చెప్తూ ఉన్నాడు. దర్శనం అయిపోయాక కొద్దిసేపు టెంపుల్ లోపలే కూర్చుంటే ప్రశాంతంగా అనిపిస్తుంది అని చెప్తుంటారు కదా, అలా కొద్దిసేపు తాతయ్య కూర్చోమంటే మా వేద బయట డప్పు సౌండ్ వినిపిస్తూ ఉంటే ఆ డప్పు సౌండ్కి చూసారు కదా క్లిప్లో అలా డాన్స్ వేస్తూ ఉంది. ఇంకా బయటకు వచ్చిన తర్వాత కొబ్బరికాయ అది కొట్టేశాను. ఇంకా తర్వాత చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. వచ్చిన ముందు అంటే స్టార్టింగ్లో దర్శనానికి వెళ్ళే ముందు 3 కానీ 1 సారి కానీ 5 సార్లు కానీ ప్రదక్షిణ చేయాలి, లేదంటే వెళ్ళే ముందు కూడా చేయొచ్చు, మన ఇష్టం అది. సో మేమేమంటే ఇంకా జనం అది ఎలా ఉంటారో, ఇంకా ఎండ వస్తుందేమో అని చెప్పేసి స్టార్టింగ్ లోపలికి వెళ్ళిపోయాం. ఇంకా దర్శనం అయిపోయే కానీ కొబ్బరికాయ కొట్టేసి ఇంకా వెళ్ళే ముందు అన్నమాట మేము ప్రదక్షిణాలు చేస్తున్నాము. కొంతమంది వచ్చేసి స్టార్టింగ్ వచ్చిన తర్వాత వెళ్ళే ముందు ఈ 2 సార్లు కూడా ప్రదక్షిణలు చేస్తారు, చాలా మంచిది. దూరం నుండి పొంగల్ పెట్టడానికి వస్తూ ఉంటారు కదా, సో వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఇక్కడ గ్యాస్ పొయ్యేది కూడా అవైలబుల్గా ఉంది. ఇంక ఇప్పుడు నేను చూపిస్తున్న అంతా కూడా ఆ టెంపుల్కి బ్యాక్ సైడ్ వ్యూ. నేను లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఆ టెంపుల్కి బ్యాక్ సైడ్ ఇక్కడ అంతా కూడా చెట్లు పెంచలేదు, బట్ 2 ఇయర్స్లోనే చాలా బాగా పెరిగాయి, అంత గ్రీనరీగా కనిపిస్తూ ఉంది. అలాగే ఇక్కడ ఫెన్సింగ్ అది కూడా వేశారు, ఇప్పుడు నీట్గా కనిపిస్తుంది అన్నమాట. గుడి నుండి బయటికి వెళ్ళే దారిలోనే నాగమయ్య స్వామి పుట్ట కూడా ఉంది. ఇక్కడ సంతానం కోసమని ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే అమ్మవారి దర్శనం అయిపోగానే పుట్ట దగ్గరికి వచ్చేస్తారు. ఇంకా ఇక్కడ ఉయ్యాలు అవి కట్టిస్తారన్నమాట ఆ పేరుతో. ఇంకోటి మీకు విషయం చెప్పడం మర్చిపోయాను, మీకు అమ్మవారి చరిత్రే కాదు ఇంకా క్యాసెట్ రూపంలో సాంగ్స్ కానీ బుక్స్ కానీ కావాలి అనుకున్నా కూడా ఇక్కడ బయట అంతా కూడా అమ్ముతూ ఉంటారు, అవైలబుల్గానే ఉంటాయి. అదే కాదు ఫ్రేమ్స్ రూపంలో కావాలన్నా కూడా తీసుకోవచ్చు,
బట్ కాకపోతే మీరు ఆ అమ్మవారి ఫ్రేమ్ని మాత్రం ఇంటి లోపల అంటే మనం ఎక్కడికైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు తీసుకువెళ్ళి ఆ ఫ్రేమ్ని మనం పూజ చేసుకునే ఆ గదిలో పెట్టుకుంటాం కదా, బట్ అమ్మవారి ఫ్రేమ్ మాత్రం అలా పెట్టకండి. అమ్మవారు కావాలనుకుని ఎండలోనే ఉండాలి, నాకు నీడేమీ వద్దు అని చెప్పి అన్నారు కాబట్టి మోస్ట్లీ చాలామంది గది లోపల పెట్టుకోరన్నమాట, బయట పెట్టేసి బయటే పూజ చేస్తూ ఉంటారు. అంటే మెయిన్గా ఎండ తగులుతూ ఉండాలి తనకెప్పుడు. సో ఈసారి వచ్చి మీరు ఫ్రేమ్ని తీసుకువెళ్ళే తర్వాత మీ ఇంట్లో మాత్రం ఇలానే చేయండి, లేదంటే మీకే ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి నిమ్మ తోట. చెప్పాను కదా అమ్మవారికి నిమ్మకాయల దండగా కానీ లేదంటే పూజ చేసేటప్పుడు పెట్టి మనకిస్తారు, ఇంటి ముందు దిష్టి అది పోవడానికి కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా పునఃదర్శన ప్రాప్తి రస్తు అని. మీరు ఎప్పుడైనా ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా మనసులో అది అనుకోండి, మీరు కోరిన కోరిక నెరవేర్చి అమ్మవారు లేదంటే మీరు ఏ గాడ్ దగ్గరికి వెళ్తే ఆ గాడ్ మిమ్మల్నే మళ్ళీ రప్పించుకుంటారు. అలానే పూజారి ఎప్పుడైనా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా అలానే దీవించమని చెప్పి అడగండి మీరే. ఇంకా వెళ్తూ మార్నింగే వెళ్ళాం కదా, ఏం తినలేదు వేద కూడా, పాపం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో అనుకున్నాను. బట్ కాకపోతే అంతా దర్శనం అయిపోయే వరకు సైలెంట్గానే ఉంది. లాస్ట్లో వచ్చేటప్పుడు మాత్రం ఐస్ క్రీమ్ కావాలన్నది, వద్దమ్మా ఇప్పుడు పొద్దున్నే ఇంటికి వెళ్ళాక ఇప్పిస్తాను అనేసరికి ఇంకా సైలెంట్ అయిపోయింది. పాపం ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదో అది ఇది చెప్పేసేసరికి మళ్ళీ ఆ ఐస్ క్రీమ్ కూడా మర్చిపోయింది. ఇంకా వెళ్ళిన తర్వాత మేము అమ్మమ్మ మాకు టిఫిన్ ప్రిపేర్ చేసింది. సో వెళ్ళిన దగ్గర నుండి ఉండే బ్లాగ్ని నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇప్పటితో ఈ బ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బై బై.